ఏపీ మినిస్టర్ లోకేష్ మంత్రి అయ్యాక అతనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి దానికి కారణం లోకేష్ చేస్తున్న ప్రసంగాల్లో వరుసగా పొరపాట్లు దొర్లుతూ ఉండడమే లోకేష్ వరుసగా పొరపాట్లు చేస్తూ ఉండడంతో ప్రతిపక్షం అతన్ని టార్గెట్ చేసింది సోషల్ మీడియాలో లోకేష్పై జోకులు పేలుతున్నాయి దీంతోపాటు తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టాలని లోకేష్ భావిస్తున్నాడట దీనికోసం లోకేష్ ఓ సలహాదారుణ్ణి నియమించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి ఆ వ్యక్తి లోకేష్ యొక్క ప్రసంగ శైలిని బాడీ లాంగ్వేజ్ని పరిశీలించి లోపాలను సరిదిద్దుతాడని అంటున్నారు లోకేష్ యొక్క ప్రసంగంలో నడవడికిలో ఎలాంటి లోపాలు ఉన్నాయి ప్రజలు లోకేష్ గురించి ఏమనుకుంటున్నారు అనే విషయాలను పసిగడతాడట కవి నాటకరంగ నిపుణుడు అయిన పెద్ది రామారావుకి లోకేష్ ఆ బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది చంద్రబాబు రాజకీయ వారసుడిగా ఎదగాలంటే లోకేష్ ప్రసంగించే విధానాన్ని బాడీ లాంగ్వేజ్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది లోకేష్ ఇక మీదట అనుసరించే విధానంలో ప్రజల్లో మమేకమయ్యే తీరులో పెద్ది రామారావు సలహాలు ఇస్తారట స్టేజ్పై ఉన్నప్పుడు ఎలా వ్యవహరించాలి ప్రజల్లో ఉన్నప్పుడు ఏ విధంగా మెలగాలి అనే హితబోధని పెద్ది రామారావు చేస్తారని రాజకీయ వర్గాలు అంటున్నాయి పెద్ది రామారావు రాజీవ్ కనకాలకు అత్యంత సన్నిహితుడు రెండు వేల తొమ్మిది ఎన్నికల సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ చేసిన రాజకీయ ప్రసంగాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఆ సమయంలో పెద్ది రామారావు ఎన్టీఆర్కి ప్రసంగ సలహాదారుడిగా పనిచేసినట్లు వార్తలు ఉన్నాయి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి